ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ హలో హాయ్ గుడ్ మార్నింగ్ శుభోదయానికి స్వాగతం ప్రతి ఉషోదయం శుభోదయం అంటూ మిమ్మల్ని ప్రేమగా పలకరిస్తుంది పిఎంసి ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు మీకు పరిచయం చేస్తూ జీవితం ఒక ఎదుగుదలకి ఉపయోగపడే ఎన్నో అంశాలని మీకు సరళంగా సరికొత్తగా అందిస్తుంది శుభోదయం ఈరోజు మన ఒక అద్భుతమైన బుక్ గురించి మాట్లాడుకుందాం ఈ బుక్ పేరే జ్ఞాన మహాశాస్త్రం దీని ఒక రచయిత మనందరికీ ప్రియమైన బ్రహ్మశ్రీ పితామహ గారు దీ బుక్ గురించి మనకి మరెంతో జ్ఞానాన్ని అందిస్తానికి మనతో పాటు ఉన్నారు పెర్మిడ్ మాస్టర్ చంద్రశేఖర్ గారు మరి ఇంకెందుకు ఆలోచన జాన మహాశాస్త్రం గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం వెల్కమ్ సార్ నమస్తే అండి ముందుగా పిఎంసి ప్రేక్షకులకు నా యొక్క ధన్యవాదాలు ముందుగా పుస్తకంలోకి వెళ్ళే ముందు మాకు ఈ యొక్క రచయిత గురించి పత్రికారి గురించి మీ యొక్క మాటల్లో మాకు చెప్తారు నాకు ఫస్ట్ నేను మెడిటేషన్లోకి వచ్చింది టూ థౌజండ్ సెవెన్ తర్వాత పత్రికను కలిసింది టూ థౌజండ్ ఎయిట్ తెనాలి అనుకుంటా ఒక ప్రోగ్రాంలో కలిసారు తర్వాత నేను మెడిటేషన్ చేస్తున్న క్రమంలో పత్రికారు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారంటే శాస్త్రీయత ఏదైనా గుడ్డిగా ఫాలో అవ్వకూడదు ఏదైనా ఒక చెప్పిన విషయం గురించి దాంట్లో ఎంత శాస్త్రీయతతో మనం జీవించాలనే దాని మీద చెప్తారు అట్లాగే ఆ బుక్లో నేను చదివినప్పుడు ఏమనిపించిందంటే మన మీద ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందంటే సమాజంలో ఉంటాము కాబట్టి తల్లిదండ్రుల ఇన్ఫ్లుయెన్సు తర్వాత సమాజం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కానీ ఎప్పుడైతే మనం ధ్యానంలోకి వచ్చామో ఈ ప్రభావం కొద్ది తగ్గి మళ్ళీ మనతో మనం జర్నీ చేస్తుంటాం కాబట్టి మన ఇన్నర్తో కనెక్ట్ అవ్వడానికి ఎక్కువగా మమేకం అవుతున్న క్రమంలో కొన్ని కొన్ని మనమే సెల్ఫ్ చెక్ చేసుకున్నప్పుడు ఇటు వెళ్ళాలని మళ్ళీ కన్ఫ్యూజ్ స్టేట్ వస్తుంది ఆల్రెడీ కొంత మనకి అప్పటికే కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్రతి విషయం పట్ల అంటే పూర్తిగా లేకపోయినా కొంత ఉంటుంది మనం అందరూ వెళ్ళే బాటిలో వెళ్ళిపోవడానికి మగ్గు చూపుతాం కానీ కొత్తగా రిస్క్ తీసుకోవడానికి కానీ కొత్త విధంగా ఆలోచించడానికి కానీ మనం ఆలోచించు అందుకోసం కొంతమంది బుక్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బుక్స్ రిఫర్ చేసుకుంటూ తర్వాత ఏదైనా ఒక రంగంలో వెళ్ళాలనుకుంటే మన వాళ్ళతో సీనియర్లతో మమేకం అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ట్రిప్స్ తీసుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి కీ పాయింట్స్ తెలుసుకుంటూ జర్నీ చేస్తూ ఉంటారు ఆయా రంగంలో ఎవరైతే ముందుకు వెళ్దాం అనుకుంటారు అట్లాగే మనం ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చామో ఈ ధ్యానంలోకి వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో వస్తుంటారు ఒకరికి ఆరోగ్యం బాగోక వస్తారు తర్వాత ఒకరికి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ బాగోలేక వస్తుంటారు వచ్చిన తర్వాత ఈ ధ్యానం చేసిన తర్వాత అన్నీ సెటరేట్ అవుతాయి కానీ ఒక కన్ఫ్యూజన్ స్టేట్స్లోకి వెళ్ళిపోతారు మళ్ళీ ఆల్రెడీ మనకు తెలిసిన డేటా ప్రకారం మన నమ్మక వ్యవస్థలో ఫీడ్ అయిపోయి ఉంటుంది కదా దాన్ని ఫాలో అవ్వాలా లేదంటే ఇప్పుడు పత్రికారు చెప్పింది ఫాలో అవ్వాలా ఏమిటి మనకు నచ్చింది ఫాలో అవ్వాలా అనేది ఈ మూడు మార్గాలు మనకి వెళ్తుంటాయి అలాంటప్పుడు ఈ బుక్ అనేది చాలా దోహదపడుతుంది మన లైఫ్కి పత్రికారు ఏంటంటే ఎన్నో దాదాపుగా అంటుంటారు ఒక లక్ష పుస్తకాలు చదివి సారాంశం ఇస్తూ ఉంటారు ఆయన లక్ష పుస్తకాలు అంటే చూడండి లైఫ్లో ఒక వ్యక్తి లక్ష పుస్తకాలు చదివారంటే ఆయన దగ్గర ఎట్లాంటి కీ పాయింట్స్ ఉంటాయి అనేది మనం అర్థం చేసుకుంటే దట్టు ఆయన ఎన్లైట్మెంట్ మాస్టర్ మీకు ఈ బుక్ అసలు ఎట్లా ఇంట్రడ్యూస్ అయ్యింది జనరల్గా మనం బుక్స్ మనకు దొరుకుతూ ఉంటాయి కదా స్టార్టింగ్లో మేము బుక్స్ బాగా చదివేవాళ్ళం ధ్యానం శరణం నక్షత్ర మిత్రులు ఓషో బుక్స్ అవేర్నెస్ ఇట్లా చదువుతున్న క్రమంలో అలాగే పత్రికారి కూడా ధ్యాన మహాశాస్త్రం అని ఆ బుక్ చదవడం జరిగిందనమాట ఆ చదివినప్పుడు ఏంటి అంటే పత్రికారు ఏం చెప్తారంటే ధ్యానము గుడ్డుగా చేయాల్సిన పని లేదు నువ్వు ధ్యానం ఒక నలభై రోజులు ధ్యానం చేసుకుని నీ స్వానుభవంతో బాగుంటే ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి చెప్తారు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇందాక మీకు చెప్పినట్టుగా మనం అప్పటికే ఏదోదో ప్రాబ్లమ్స్తో వచ్చి మనం అన్ని సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎట్ేళ్ళనుకున్నప్పుడు ఈ బుక్ బాగా ఉపయోగపడుతుంది ఏమని మన ఆలోచన ఏ విధంగా ఉండాలి మన మాట ఏ విధంగా ఉండాలి మన చూపు ఏ విధంగా ఉండాలి మన ఆహారం ఏ విధంగా ఉండాలి మన జీవితం దేని మీద ఆధారపడి ఉంటుంది మనం ప్రాణశక్తి కావాలనుకుంటేటప్పుడు అనుక్షణం శ్వాస జరుగుతూ ఉండాలి తర్వాత ఈ యొక్క శరీరం నడవడానికి ఎప్పుడు ఫుడ్ అనేది ఇంపార్టెంట్ మన ఫుడ్ కూడా ఏం చేస్తుంటాం అంటే పత్రికారి దయ వల్ల ఒక హింసా మార్గంలో అంటే నాన్ వెజ్ తింటుండలమే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత తనంతా తాను తెలుసుకొని ఆ హింసను వదిలిపెట్టేసి ఆ హింసా మార్గంలోకి వచ్చేసాం వచ్చేసిన తర్వాత అలాంటిటప్పుడు మనకి ఎన్నో చేసిన గతంలో చేసిన కర్మలు ఏదైతే ఉన్నాయో అలాగే ప్రజెంట్ చేస్తున్న విధానం ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మనల్ని అప్ చేస్తూ ఉంటాయి ఓకే మీరు మన ఆలోచనలు ఏ విధంగా ఉండాలి అన్ని కొన్ని పాయింట్స్ చెప్పారు కదా వాళ్ళ గురించి కొంచెం ఎలాబరేట్ చేస్తారా ఆలోచన అసలు మన జీవితం అనేది దీని మీద బేస్ అయ్యి ఉందంటే మీ యొక్క నమ్మక వ్యవస్థ మీద బేస్ అయ్యి ఉంది ఆ నమ్మక వ్యవస్థ ఎట్లా ఉంటుందంటే మనం చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం మనతో తిరిగిన ఫ్రెండ్స్ కానీ మన తల్లిదండ్రుల మీద మనకున్న నమ్మకం తల్లిదండ్రులు మనకు నేర్పించిన జ్ఞానము ఇట్లా ఈ చుట్టూ ఎరవేసి అంతా మనకు నమ్మక వ్యవస్థలోకి వెళ్ళిపోతుంది అందులోకి దట్టు నీకు ఏ విధమైన అంశాల మీద ఇంట్రెస్ట్ ఉంది ఈ నమ్మక వ్యవస్థని మనం ఏ విధంగా ఉందో కూడా మనం చెక్ చేసుకో దీనికి సరైన జ్ఞానం రావాలంటే ఎప్పుడైతే ధ్యానంలోకి వస్తూ ఉంటామో చిన్న వయసులోకి వచ్చి మేము నాకున్న ప్లస్ పాయింట్ అంటే ఒక ట్వంటీ టూ ఇయర్స్ ఏజ్లో వచ్చేసాను కాబట్టి అప్పటికే కొన్ని విషయాలు అనుకో ఉంటాయి డెప్త్గా దీని పట్ల ఉండదు అలాంటి టైంలో మన ధ్యానంలోకి ఎప్పుడైతే వస్తావో పాత అన్నీ డిలీట్ అయిపోయి కొత్త మెమొరీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అది మా ఆ ఏజ్లో మాకు జరిగింది ఇంకోటి ఏంటంటే ఈ నమ్మక వ్యవస్థ పత్రిసారి ఒక సందర్భంలో యూత్ కాన్ఫరెన్స్లో చెప్పారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎక్స్పర్ట్స్ ఉంటారంట వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన నమ్మక వ్యవస్థ ఎలా ఉందో చెక్ ఓకే ఎందుకలా చెక్ చేసుకోవడం వల్ల ది బెస్ట్గా మళ్ళీ మనం జీవించడానికి అవకాశాలు ఉంటాయి అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్ డ్రైవ్ చేయాలనుకోండి ఫస్ట్ మనం కోచింగ్ తీసుకుంటాం వెళ్తాం పై ప్రాక్టీస్ మీద కదా మనం భయం లేకుండా ఏ విధమైన జంకు లేకుండా హ్యాపీగా డ్రైవ్ చే ఒక ఆర్ట్ అయిపోతుంది అది మనకి అట్లా ప్రాక్టీస్ చేసే కొలది ఆ రోడ్డు మీద అనేక ట్రాఫిక్ల గురించి వరి ఉండదు తర్వాత మనకి అన్ని రూట్స్ గురించి ఐడియా వచ్చేస్తుంది ఏ రూట్లో వెళ్తే తొందరగా వెళ్ళగలుగుతాము తర్వాత ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని ముందుగా ఎలా అటెంప్ట్ చేయాలి ఇప్పుడు పల్నా చోటకి వెళ్ళాలి ఇక్కడి నుంచి ఎంతసేపు జర్నీ పడుతుంది ఇవన్నీ అన్నీ మీకు ఎలాగా ప్రాక్ బై ప్రాక్టీస్ మీద ఏ విధంగా వస్తాయో మన లైఫ్ గురించి కూడా గందరగోళంలో బతుకుతూ ఉంటాం అన్ని తెలిసినట్టే ఉంటుంది కానీ అక్కడ తీరా ప్రాక్టికల్గా చేసేటప్పుడే అర్థమవుతుంది దాని యొక్క లోటుపాట్లు ఎలా ఉంటాయి మనం అనుకుంటాం చాలా సున్నితమైన విషయాలే మన నమ్మక వ్యవస్థ బాగానే ఉంది కదా అనుకుంటాం మన మాట తీరు బాగానే ఉంది కదా అనుకుంటాం మీ ఆలోచన విధానం బాగానే ఉంది అనుకుంటాం కానీ ఎరవేస్తే ఎట్లాంటి ఎన్లైట్మెంట్ మాస్టర్ మన జీవితంలో వచ్చిన తర్వాత ఏమీ లేదనిపిస్తుంది మళ్ళీ అట్లా అని జీరో స్టేట్ నుంచి బతకలేం కదా ఉన్నదానికి సరిదిద్దుకుంటాం అంతే ఒకేసారి జీరో చేయకుండా సరిదిద్దుకుని ది బెస్ట్ వే ఏదైతే ఉందో దాని మీద జీవించుకుంటే వెళ్ళాలి అందుకోసం ఎట్లాంటి బుక్స్ మనం చదివినప్పుడు ఏమవుద్ది అంటే చాలా సందర్భాల్లో నేను గమనించింది ఆయన దగ్గర పర్సనల్గా గమనించింది ఏంటి అంటే ఆయన సీనారిటీ పెరిగే కొద్ది శాస్త్రీయతకి పెద్ద పెట్టే వేస్తాడు ఆయన ఓకే అంతే తప్ప ఇంకోటి ఏమీ లేదు అంటే సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉండాలి అంటారు అట్లా ఉన్నట్లయితే దానితో ముందు ముందుకు వెళ్ళే కొద్ది అంటే ఒక చిన్న పని చేసాము కొత్త ప్రయోగం చేశాము అది సక్సెస్ అయింది అనుకో నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి మళ్ళీ ఇంకోటి చేస్తావు అట్లా చేయగా చేయగా చేయవద్ది మంచి శక్తివంతుడు అవుతావు ఆ నీ నమ్మక వ్యవస్థ టోటల్లీ చేంజ్ అయిపోతుంది ఎప్పుడైతే నీ నమ్మక వ్యవస్థ చేంజ్ అయిపోయిందో దాని తగ్గ ఆలోచనలు అన్నీ బయటకు వస్తుంటే ఇంక నేను ఇంకే డోకా ఉండదు జీవితానికి జనరల్గా ఎలా ఉంటుందంటే మన ఆ ఏజ్లో ఉన్న పిల్లలకి ఏమంటారు నువ్వు సెటిల్ అవ్వాలంట ఎవరు మన శ్రేయభిలాసులు మనల్ని ఏం అడుగుతారు నువ్వు సెటిల్ అవుతున్నావా దాని తగ్గ ఏం వర్క్ చేస్తున్నావు జాబ్ చూసుకున్నావా ఫైనాన్షియల్గా ఎంత స్ట్రెంత్ అవుతున్నావు ఇదే చెప్తారు తప్ప నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావు అని ఎవడని చెప్తాడా కానీ పత్రికారు మూలాన్ని ఆయన ఏ చెట్టుకైనా వీళ్ళకి వాటర్ అందిస్తేనే కదా అది పచ్చదనం ఉండేది మనం ఎప్పుడు కూడా పై పైన స్ప్రే స్ప్రే కొట్టినంతకాలం దానికి ఆహారం ఎలా అందుద్ది అందుకని పత్రికారి దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఆయన చెప్పేది ఏది సత్యం ఏదైతే ఉంటుందో మూలానికి అందుతాయేది ఎప్పుడైతే మూలాలు సరి చేసుకుంటామో నీ టోటల్లీ లైఫ్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఈ నమ్మక వ్యవస్థ గురించి ఏదైతే సార్ చెప్పారు లైక్స్ పిల్ల కలవాలన్నా మిమ్మల్ని మీరు రీచెక్ చేసుకోవాలన్నా ఇది మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేశారా చేసాము ఎట్లాంటి రిజల్ట్స్ వచ్చినాయి ఎట్లాంటి రిజల్ట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన నోటి యొక్క మాట నోటి యొక్క మాట ఎలా ఉంటుందంటే ఒక సందర్భంలో నేను ఒక దగ్గర విన్నాను అయ్యరు కేటగిరీ పోస్టులు తీసేటప్పుడు అంట చాలామంది తొంభై శాతం ఫెయిల్ అయిపోతారంట ఎందుకనంటే అవతల వ్యక్తి ఏ క్వశ్చన్ అడిగాడు ఆ క్వశ్చన్కి ఎంతవరకు సమాధానం చెప్పాలి కూడా ఈ ఇంటర్వ్యూకి వెళ్ళిన వ్యక్తికి తెలియదంట అంటే మీరు అడిగిన ఏదైతే క్వశ్చన్ ఉందో దానికి నేను ఎంతవరకు సమాధానం చెప్పాలి అది కట్ చేయగలిగితే ఇతనికి వాక్ మీద పట్టున్నట్టు అంటే ఎంతవరకు ఆన్సర్ చెప్పాలి ఎంతవరకు చెప్పకూడదు అది మనకు రావాలంటే ఏం చేయాలంటే మన మాట తీరు ఎలాగుంది అన్నప్పుడు నలుగురితో మాట్లాడినప్పుడు నలుగురు చెప్తుంటారు ఒక్కొక్క వ్యక్తి మాట్లాడినప్పుడు చాలా వినసంపుగా ఉంటుంది ఒక వ్యక్తి మాట్లాడటం చాలా చిరాగ్గా ఉంటుంది అంటే సంగీతానికి శృతి లయ అలా ఇంపార్టెంట్ మీ మాట కూడా అది ఇంపార్టెంట్ ఆ ఉచ్చారణ కూడా చాలా ఇంపార్టెంట్ అందుకనే చిన్నప్పుడు పిల్లలకి సంస్కృతం చెప్పేటప్పుడు నాలుగు బాగా పలచబడి బాగా స్పష్టంగా వచ్చేది కానీ ఏమవుతుందంటే మనం నాన్ వెజ్ తినడం వల్ల అనేక ఇవన్నీ తినడం వల్ల ఆ ఇంపాక్ట్ కూడా ఉంటుంది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి బాడీ లాంగ్వేజ్ మారిపోతూ ఉంటాయి అందుకోసమే స్పష్టత ఉండాలి మాటలో ఆ స్పష్టత ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి రిసీవ్ చేసుకుని తిరిగి రిప్లై వచ్చినప్పుడే నీకు బాగుంటుంది లేకపోతే అనవసరమైన గొడవలకి కారణం ఏంటి మన జీవితంలో అంటే ఈ యొక్క మాట తీరు ఇప్పుడు మాట తీరకి ఆలోచనకి లింక్ ఏంటి మీ యొక్క ఆలోచన ఏ విధంగా అయితే ఉంటుందో అది మాట రూపంలో బయటకు వస్తుంది ఓకే ఇప్పుడు మీ పట్ల నేను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు మీరు నా ఫ్రెండ్ అనుకోండి మీతో కలిసి జర్నీ చేస్తున్నాను మీ మీద నాకు కొంత జడ్జిమెంట్ ఉంటుంది కదా ఒక్కొక్క సందర్భంలో అనుకూలంగా మాట్లాడతాను ఒక్కొక్క సందర్భంలో అనుకూలంగా మాట్లాడలేక ఏంటి మీ గురించి ఆల్రెడీ నాకు డేటా ఉందండి ఆ డేటా తాలూకు ఆలోచనలే మీ గురించి థర్డ్ వ్యక్తి అడిగినప్పుడు మూడు వ్యక్తి అడిగినప్పుడు దా దాంట్లో నుంచి వస్తుందా ప్రజెంట్లో నుంచి వస్తుందా నా మాట దాంట్లో నుంచి అందుకోసం ఓషో ఏం చెప్తాడంటే ఏ వ్యక్తి అయితే ప్రజెంట్లో మాట్లాడుతున్నావో ఆ వ్యక్తి ప్రజెంట్లోనే దర్శించి ఏ విధమైన గతం తాలూకు ఏమీ పెట్టుకోకుండా ఇటువంటి కామెంట్స్ చేయకుండా ప్రజెంట్ ఏదైతే ఆ వ్యక్తి మాట్లాడుతున్నారో దానికి నువ్వే ఏదైతే మాట్లాడో అంతవరకు మాట్లాడితే మీ రిలేషన్ చాలా బాగుంటుంది దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫైనాన్షియల్గా మీతో అవసరం వచ్చింది నా ఫ్రెండ్ కదా మీరు మీ ఇంటికి వచ్చే ముందు ఆల్రెడీ నా గురించి మీకు కొంత ఐడియా ఉంటుంది కదా వీడికి ఇస్తే తిరిగి ఇస్తాడో ఎవడో డబ్బులు ఇచ్చేటప్పుడు ఏం ఆలోచిస్తాం ఒక వ్యక్తికి ఈడిస్తాడ ఇవ్వడు వీడికిస్తే మళ్ళీ ఇచ్చి మళ్ళీ గొడవలు పెట్టుకోవడం ఎందుకు ఇట్లాంటివన్నీ ఉంటాయి అలాగే మీకు అలా ఉంటుంది నాకు ఎలా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు లహరి కాబట్టి లహరి ఇంటికి వెళ్తాం తాను ఇస్తాదో ఇవ్వదు ఒకవేళ ఉండి కూడా లేదని చెప్పొద్దేమో ఏదైతే గతంలో కొన్ని అనుభవాలు ఫేస్ చేసి ఉంటాను మీరు ఇస్తారని ఇవ్వకపోవడం లేదంటే నా మీద నమ్మకం లేకపోవడం ఈ ఆలోచన వ్యవస్థ ఏదైతే ఉందో ఈ ఆలోచనలన్నీ నాకంటే ముందు మీ ఇంటికి వచ్చేస్తాయి ఆ ఎనర్జీ సిస్టమ్ మీ ఇంటికి వచ్చేస్తాయి ఇక్కడ ఎలాంటి అవసరం అంటే వేరే గచ్చంత లేక నేను మీ దగ్గరికి వస్తున్నాను అవసరం కోస్తున్నాను కానీ నేను అప్పుడు జీరో చేసుకొని అంటే ఒక దైవం ఇంకో దైవాన్ని హెల్ప్ చేయడానికి అడుగుతున్నాం మీ గతం తాలూకు నాకు ఏమీ బొర్రలో పెట్టుకోకుండా ప్రజెంట్ ఎంటీ మైండ్తో కనుక నేను మీ ఇంటికి తట్టినట్లయితే సేమ్ ఇంతకుముందు ఎలాగైతే నాకంటే ముందు మీ ఇంటికి ఎలాగైతే నా ఆలోచనలన్నీ ఆ శక్తి మీ ఇంటికి వచ్చేసినో ఇలా ఎప్పుడైతే ఎంటీగా వచ్చానో నాకంటే ముందు మిమ్మల్ని ప్రిపేర్ చేస్తుంది మీకు ఇవ్వడాన్ని సిద్ధం చేస్తుంది హోష చెప్తాడు అది చక్కగా అంటే నువ్వు ఏమీ ఆశించకుండా జస్ట్ వెళ్ళి నీ మీ తలుపు తట్టి అడగడం తరువాయి అవతల వ్యక్తి నుంచి కూడా ఆ విధమైన రిప్లై వస్తుంది ఓకే అంటే ఏమీ ఆశించకుండా అంటే ఆశించే కదా అదే వద్దంటాడు దాన్ని ప్రాక్టీస్ చేయడం కోసమే మన జీవితాలు పోతున్నాయి పత్రిసార్ ఒక సందర్భంలో చెప్పాడు అసలు జీ మనిషి ఎందుకు పుట్టాడు అని ప్రతి ఒక్కరికి ఉంటుంది అది తెలుసుకోవడం సగం సగం జీవితం అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ ఇయర్స్ అనుకోండి మనిషికి యాభై సంవత్సరాలు అయిపోతాయి ఇంక తర్వాత ఏముంటుంది వాడు తెలుసుకుని చేసిందని తర్వాత అతనికి తెలుసుకుని ఇంకా అప్పటికే కొన్ని బాధ్యతలు అన్నీ ఉంటాయి కాబట్టి ఫైనాన్షియల్గా కానీ అన్నీ అక్కడి నుంచి పోరాడినా కూడా ఎంతవరకు మనం చేయగలుగుతాం అంటే ఇదంతా కూడా ఏ క్షణానికి ఆ క్షణం మనం సరి చేసుకోగలగడానికి నేచర్ అనేక అవకాశాలు ఇస్తుంది కానీ మనం ఏం చేస్తామంటే అవన్నీ మనకున్న వేవరింగ్స్ వల్ల పక్కన పెట్టేస్తాం మన పాతది క్యారీ చేస్తాం ప్రజెంట్ అన్స్లో మనం క్యారీ చేయం ఎప్పుడైతే మీకు ఫర్ ఎగ్జాంపుల్ దానికి కూడా చెప్తాను మీకు బిర్యానీ అంటే ఇష్టం అనుకోండి బాగా మీరు వేరే ఊరు వెళ్ళారు హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్లో బిర్యానీకి ఫేమస్ చక్కగా దాబాకి వెళ్తారు మీకు ఎన్ ఆ టయానికి మీకు బిర్యానీ తినాలని ఇష్టం ఉండదు మీ పక్కన ఫ్రెండ్ ఏమంటాడు ఇది చాలా బాగుంటుంది తినాలి అంటాడు కానీ ఇక్కడ మీ యొక్క జీర్ణ వ్యవస్థ ఎలా ఉంది మీ యొక్క ఆ టయానికి మీ బాడీ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది దానికి కాల్క్యులేట్ చేసుకుని ఏ జ్యూస్ తాగాలని ఉందో లేదంటే వేరే స్నాక్స్ ఏదో తినాలని ఉందో దానికి ఇంపార్టెన్స్ ఇచ్చారనుకో మీ బాడీ తాలుకు శక్తి చాలా బాగుంటుంది అంతేకాకుండా వాడు చెప్పాడనో ఈ ప్రాంతానికి ఇది బాగుందని ఇది తిన్నారనుకో తిన్న తర్వాత ఇబ్బంది పడేది ఎవరు అట్లాగే లైఫ్ కూడా ఓకే జ్ఞానశాస్త్రం అనే బుక్లో ఇంకేం కాన్సెప్ట్స్ ఉంటాయి ఒకటి ధ్యానాన్ని మనం ఏ విధంగా ఆచరించాలి ఆ ఆ యొక్క ధ్యానం ద్వారా మనకి అనేక ఇన్నరు యాక్టివేట్ అవుతుంది ఇంట్యూషన్ యాక్టివేట్ అవుతుంది ప్రతీది కూడా మనకు కూడా ఎలా ఉంటుంది అంటే ధ్యానంలో అనేక చాలామంది మనకు అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని విషయాల పట్ల నాకు ఎలా జరగచ్చు ఊహాగానాలు కొన్ని ఉంటాయి ఊహాగానాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టేసి ప్రాక్టికల్గా నీకున్న శక్తి సామర్థ్యాలు ఏమిటి నీకున్న వనరులు ఏమిటి వీటిని కాల్క్యులేట్ చేసుకుంటూ మీరు పని చేస్తారు కానీ మీ ఊహాగానంలో వేరే విధంగా ఉందనుకోండి అది ఆ ఊహాగానం సక్సెస్ అయితే ఓకే సక్సెస్ కాకపోతే మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు అందుకోసం పత్రిసారి ఏం చెప్తారు ఆ బుక్లో అంటే నీకున్న శక్తి సామర్థ్యాలు నీకున్న వనరులు నీకున్న పరిస్థితుల్ని నీకున్న టైంని వీటిలన్నీ బేస్ చేసుకుని కాల్క్యులేట్ చేసుకుంటూ పని చేయాలి అదే ఎప్పుడైనా సరే చిన్నగా మొదలు ఇప్పుడు మనకి చాలామందికి పెద్ద పెద్ద గోల్స్ ఉంటాయి అదేనా పెద్ద పెద్ద గోల్స్ ఉంటాయి అది సర్టిన్ ఆఫ్ టైంలో అది అయిపోతుందా అవ్వగలదా నాకు ఉంటాయి చాలా పెద్ద పెద్దది కానీ దాన్ని తగ్గ హోంవర్క్ చేసుకోవాలి ఇప్పుడు రాజకీయాల్లోకి రాణించాలని ఉందనుకోండి ఒక వ్యక్తి రాజకీయాల్లో రావాలప్పుడు తను ఏదో గల్లీలో జీవిస్తూ ఉంటాడు అంటే చిన్న వీధిలో జీవిస్తాడు అక్కడి నుంచి స్టేట్ లెవెల్లో రావాలనుకున్నప్పుడు ఎన్ని సంవత్సరాలు టైం పడుతుంది మనకంటే ముందు ఎవరు చేశారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనుభవాలు తీసుకోవడం ప్రజల యొక్క నాడి ఎలా ఉందో తెలుసుకోవడం నువ్వు సేవ దుఃఖప్రదానానికి నువ్వు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నావు ఇట్లాంటి హోంవర్క్స్ అన్నీ చేసుకుంటే నీ నీకు అదే అభిరుచి అయితే ఆ రంగంలో రాణిస్తాం లేకపోతే ఇంకొకటి ఏదో చెప్పాడనో లేదంటే ఏదో ఒక పేరు కోసం ఇట్లాంటి అన్నో వెళ్ళినప్పుడు చెప్పాను కదా నాకు మీకు బిర్యానీ ఎగ్జాంపుల్ మీకు ఆ టయానికి ఇష్టం లేదు తినాలని మైండ్ సెట్ కూడా ఆలోచన కూడా లేదు తినడం వల్ల శరీరం ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతుందో ఇక్కడ వేలెట్టడం కూడా అలాగే జరుగుతుంది అంటే నీకున్న అభిరుచి ఏంటి నీకున్న శక్తి సామర్థ్యాలు ఏంటి నీకున్న వనరులు ఏంటి వీటిని కాల్క్యులేట్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి ఇంకోటి ఏంటంటే ఆలోచన గురించి కూడా ఇంకో పాయింట్ చెప్తాను మిరాకలిస్ థింకింగ్ చేయాలి ఇది ఒక కాన్సెప్టే మిరాకిల్స్ థింకింగ్ చేస్తున్నా కానీ ప్రజెంట్ మాత్రం నీకున్న శక్తి సామర్థ్యాలతో పని చేసుకుంటూ థింకింగ్ అది చేస్తూ ఉండాలి అసలు మెరాకలస్ థింకింగ్ అంటే ఏంటి నీకున్న పరిస్థితులకి పూర్తి విరుద్ధంగా అంటే పూర్తి భిన్నంగా ఆలోచించడం అంటే మన దగ్గర ఒక లక్ష రూపాయలు ఉన్నాయి అనుకున్నాను వంద కోట్ల గురించి ఆలోచించడం లాంటిది ఒక వెయ్యి కోట్లు గురించి ఆలోచించాలంటుంది అసలు మీకు ఆలోచన వస్తుందా ఒక లక్ష రూపాయలు ఉన్నప్పుడు దాని దగ్గర బిజినెస్ చేసుకోవడము దాని దగ్గర సేవింగ్స్ గురించి ఉంటుంది కానీ వెయ్యి కోట్ల గురించి ఆలోచిస్తుంటారా కాదు అదే మిరాకిల్స్ థింకింగ్ అంటే అంటే ఏంటి ఫ్యూచర్లో వెయ్యి కోట్లు రావడానికి మీ దగ్గరికి రావడానికి ఈ ప్రజెంట్ ఈ లక్ష రూపాయలతోనో పనిచేస్తూ దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఏదో ఒక సందర్భానికి మీరు రీచ్ అవుతారు ఈ మిరాకిల్స్ థింకింగ్ చేసే ఇదేంటంటే ఒక సటిన టైంలో అదే కనుక మీకు గోల్ అయి ఉంటే అదే కనుక మీకు ఇదైతే కనుక ఇది అవుతారు నాకు కూడా ఎలా వచ్చిందని మెరా థింకింగ్ అంటే చెప్తాను మనకి జనరల్గా మన మూమెంట్లో ది ప్రదేశ్ మ్యాక్సిమం ఉంటుంది కదా నేను ఒకసారి జాబ్ చేసేటప్పుడు రెండు వేల పదమూడులో అనుకుంటా నేను కాకినాడ మన కంపెనీ పని మీద వెళ్ళాను నేను వెళ్ళినప్పుడు కాకినాడ నుంచి ఆ రోజు పని అయిపోయింది విజయవాడ వస్తున్నాను ట్రైన్లో వస్తున్నాను అనమాట గౌతమ్ వస్తున్నప్పుడు ఈ బుక్ తిరిగేస్తున్నాను నా ఇప్పుడు బ్యాగ్లో క్యారీ చేసేవాడిని ఇది ఆంధ్రప్రదేశ్ అది చూస్తున్నప్పుడు ఆ ఒక కాన్సెప్ట్ చదువుతున్నప్పుడు మనం ఈ విజయవాడ కాకినాడ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఇది తిరుగుతున్న బాగానే ఉంది కంట్రీస్ తిరగాలంటే మనకు పాస్పోర్ట్ ఉండాలి తర్వాత అనేక దేశాలు తిరగాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది అప్పుడు నేను ఆ బుక్ చదువుతున్నప్పుడు నాకు బేజం పడిందండి ఏంటి అంటే మేము ఈ శరీరంతో రెండు వందల దేశాలన్నా తిరగాలి అని కానీ ఇప్పుడు నా దగ్గర తిరగడానికి తగ్గ వర్క్ లేదు ఆ ఫైనాన్షియల్ స్టేటస్ లేదు కానీ అది ఎప్పుడు పడింది నాకు రెండు వేల పద్నాలుగులో పడింది ఆ బుక్ చదువుతున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది అదే మిరాక్లిస్ థింకింగ్ నేను ఇప్పుడు నాకు అది ఉంది కాబట్టి నేను ఎప్పుడు ఎవరితో మాట్లాడినా ఈ మినిమం ఈ శరీరంతో రెండు వందల దేశాలు తిరుగుతాను అంటాను మరి మ్యానిఫెస్టేషన్ అవుతుందా అది అది ఇప్పుడు ప్రజెంట్ దాని దగ్గ వర్క్ అదే చెప్తున్నాం కదా దాని తగ్గ వర్క్ లేదు తిరగడానికి కావాల్సిన వరకు మనకి ఇంకా క్లారిటీ లేదు కానీ తిరగాలని కోరుకుంది ఆలోచన అయితే ఉంది ఈలోగా దాని తగ్గ హోంవర్క్ అంటే పరిస్థితులు ఇలా ఆలోచన చేస్తున్నప్పుడు ఆ పరిస్థితులు ఎదురు పడతాయి ప్రిపరేషన్ ప్రిపరేషన్ అవుతా మన మనం ప్రిపేర్ అవుతాము తర్వాత పరిస్థితులు కూడా వస్తాయి అంటే పత్రికారు ఒక సందర్భంలో చెప్పారు నువ్వు ఏదైతే ఎదుగుతున్నావో అది నిన్నెదుగుతుంది ఆల్రెడీ వీళ్ళిద్దరూ మ్యాచ్ అవుతారు ఏదో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రోడ్డు దగ్గర కలుసుకుంటారు అప్పుడు జర్నీ స్టార్ట్ అవుతుంది అదే మెరాక్లెస్ థింకింగ్ కానీ ప్రజెంట్ నాకున్న పరిస్థితికి అది సాధ్యం కాదు కానీ సాధ్యం అవుతుందనే ఒక నమ్మకం అదే మెరాక్లెస్ థింకింగ్ అసలు మెరాక్లెస్ థింకింగ్ ఎందుకు అవసరం అదే ప్రతి ఒక్కరికి కూడా వాడుకున్న ఉన్న ఫైనాన్షియల్గా కానీ వర్క్ విషయంలో కానీ చెయ్యాల్సింది అంటే ప్రతి ఒక్క మనిషికి ఎలా ఉంటుంది అంటే బేసిక్గా అండి వాడు ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి ప్రతి ఒక్కడు ఆలోచన ఉంటుంది అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ కెమెరామెన్ ఉన్నారు ఈయన ఏదో ఒక సినిమాకి డైరెక్టర్ అవుదాం అనుకుంటాడు ఆయన కానీ ప్రజెంట్ అన్నీ వదిలే చేయాలంటే దాన్ని ఆయనకి సాధ్యం కాదు ఒక సినిమా తీయాలని ఉంటుంది ఆయనకి దానికి లేదంటే ఒక కెమెరామెన్గా వర్క్ చేయాలని ఉంటుంది ఆయన ఎప్పుడైతే ఆ థాట్ ఎప్పుడైతే వదిలారో అది కూడా వెతుక్కుంటూ వస్తుంది కానీ ఈలోగా తనకున్న ఆర్థిక ఇబ్బందులు కానీ తనకున్న పరిస్థితులు ఇచ్చా ఈ వర్క్ చేసుకుంటూ దానికి పోషించాలి అంటే మీకు ఎలాగంటే ఒక సందర్భంలో చెప్పారు సారే చెప్పారు దానికి కూడా ఈ మెరాకిల్స్ థింకింగ్ ఏదైతే ఆలోచిస్తున్నారో బీజం పడింది కదా దానికి నీళ్లు పోస్తూ ఉండాలి పనుక్ష అనుక్ష నీళ్ళు పోయడం అంటే ఎవరికైనా కలిసినప్పుడు మా నోటు ద్వారా శక్తినిస్తాం ఆలోచన ద్వారా శక్తినిస్తాం అవసరమైనప్పుడు కర్మ అంటే చేష్ల ద్వారా దానికి శక్తినిస్తూ ఉంటాం అట్లా ఆ నీళ్ళు పోసి 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 ఆ విత్తనం కాస్త పగిలి మొక్కయి ఈ అలా అలా నీళ్ళు పోసినప్పుడు అది ఒక వృక్షం అయిపోతుంది అప్పుడు పరిస్థితులు మీ దగ్గరికి వచ్చేసి అర్థం అప్పుడు మీరు రీచ్ అవుతారు అంటే ఏదైనా ప్రతి ఒక్కడికి ఉంటుంది ఇప్పుడు నాకు ఉంది ఆ రెండు వందల దేశాలు తిరగాలనేది అది ఒకటే ఉంది ఇంకేమి లేదు నాకు ఇంకేం ఇంకే దేని బట్ల కూడా పెట్టుకోను అది రీచ్ అయిపోయామనుకోండి ఇంకేం మిగిలిన దానికి లోబడి వస్తాయి కదా మీకు అదే మిరాకల్స్ థింకింగ్ అంటే మనం ప్రతిదానికి ఆలోచించాల్సిన పని లేదు ఏదైతే పెద్ద గోల్ పెట్టుకున్నామో అది రీచ్ అయిపోయిన దానికి లోబడే మిగిలిన ఉంటాయి అట్లా అనమాట ఇంకొన్ని కాన్సెప్ట్స్ షేర్ ఇప్పుడు మనం అనుభవించేది ఏదైతే ఉందో మీరు వేసుకునే బట్టలు కానీ తర్వాత మీరు యూజ్ చేసే కారు కానీ మీరు మీకున్న ఏదైతే ఉన్నాయో ఆ వనరులు ఏదైతే ఉన్నాయో మీ ఫ్రీక్వెన్సీకి లోబడి వస్తాయి అంటారు అదేనా ఇక్కడ ప్రతి ఒక్కరికి సంపదను అనుభవించాలని ఉంటుంది దీని మీద దృష్టి పెట్టాలి అంటే డబ్బు బాగా సంపాదించిన మీద దృష్టి పెడతారు ఓ పక్కన ఫిఫ్టీ పర్సెంట్ డబ్బు సంపాదించిన మీద దృష్టి పెట్టాలి ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ నీ ఫ్రీక్వెన్సీని పెంచుకోవడం మీద కూడా దృష్టి పెట్టాలి ఎందుకట్లా ఎందుకంటే నీ ఫ్రీక్వెన్సీకి లోబడే వస్తున్నాయి కదా ఇవన్నీ నువ్వు అనుభవించేది ఏదైతే సంపద ఉందో భౌతికమైన వనరులు ఉన్నాయో అవన్నీ నీ ఫ్రీక్వెన్సీకి లోపడే వస్తున్నాయి పైబడి రావట్లేదు ప్రూఫ్ ఏంటి ప్రూఫ్ ఏంటంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఒక అదే రాష్ట్రంలో సీఎం కూడా ఉన్నారు ఈ ఎమ్మెల్యేకి ఆ పవరు ఐదు సంవత్సరాలు ఉంటుంది ఐదు సంవత్సరాల టైంలో ఆ నియోజకవర్గాన్ని వరకే సరిపోతుంది అది ఒక సీఎంకి స్టేట్ స్టేట్ వరకు ఉంటుంది కానీ ఇద్దరు ఏకకాలంలో జీవిస్తున్నారుగా అదేనా ఈతను ఎందుకు సీఎం అంటే ఇతను ఆ నియోజకవర్గం ఉండిపోయాడు ఇతన్ని మిగిలిన ఎమ్మెల్యేలందరూ ఆ యొక్క ఎనామినేషన్గా ఒప్పుకుంటేనే ఆ పైకి వెళ్ళి కూర్చుంటాడు ఏకకాలంలో ఎంత డిఫరెన్స్ ఉంది అట్లా ఇది ఇప్పుడు మీరు మన ఫ్రీక్వెన్సీ పట్టి ఉంటుంది మీ శక్తి శక్తిని మరి ఎట్లా పెంచుకో మనం సాధన చేసి సాధన చేసి పెంచుకుంటాం అనమాట మన ధ్యానం అనేది పత్రిక చెప్పిన ధ్యానం అనేది రోజుకి టూ అవర్స్ వన్ అవర్ మేము స్టార్టింగ్లో వన్ అవర్ చేసేవాళ్ళం తర్వాత టూ అవర్స్ చేసేవాళ్ళం అట్లా చేస్తున్నప్పుడు అంటే నాకు పర్సనల్గా అనుభవం ఏంటంటే ఎప్పుడైతే మనం సాధన చేస్తుంటామో ఈ ఒక నమ్మక వ్యవస్థ మీద పడుతూ ఉంటుంది ఆ ఎనర్జీ అది పనికిరాని విషయాలు ఏదైతే ఉన్నాయో అన్నీ తీసివేసేసి కొత్తది చక్కటి జ్ఞానాన్ని తీసుకుంటుంది ఆ తీసుకున్నప్పుడు మళ్ళీ దాన్ని మనం మనం కూడా విశ్వసిస్తే దాని తగ్గ పరిస్థితులు వచ్చి దాంట్లో జర్నీ చేయాలి చేసినప్పుడు కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే పెరుగుతో నీకు మళ్ళీ శక్తి పెరుగుతూ ఉంటుంది లేకపోతే ఒకటి విని సాధన ఒకటి చేసి ఇంకోటి అనుకో త్రికట శుద్ధి లేదు కాబట్టి నీకు అది అవదు మీరు మీ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేసుకుని లైఫ్లో మీకు కావాల్సిన అట్రాక్ట్ చేసుకునే సందర్భాలు ఉన్నాయండి ధ్యానంకి వచ్చినప్పుడు నా దగ్గర సైకిల్ ఉండేది మా సెంటర్కి రెండు కిలోమీటర్ దూరం ఉంటుంది సైకిల్ మీద జర్నీ చేసేవాళ్ళు నేను వర్క్ చేయాలన్నా సిటీకి వెళ్ళాలి టెన్ కిలోమీటర్స్ అక్కడి నుంచి మళ్ళీ నేను అప్పుడు ఎలక్ట్రికల్ వర్క్ చేసేవాళ్ళమాట ధ్యానంకి వచ్చిన ఆయన ఇంకో చోటుకు చెప్తాడు అక్కడికి వెళ్ళడానికి ఇంకొక టెన్ కిలోమీటర్స్ మళ్ళీ సాయంత్రం రావాలి ఇంటికి రావాలి రోజుకు ముప్పై కిలోమీటర్ సైకిల్ తొక్కాల్సి వచ్చేది కానీ నేను ఒక బైక్ కొనుక్కుందామని ట్రై చేసేవాడిని కానీ నాకు పదివేలు చేతిలో ఉండేవి కాదు అప్పుడంతా జాబ్ చేస్తే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇచ్చేవా అట్లాంటి వ్యక్తికి పదివేలు అనేది చేతిలోకి వచ్చి అక్కడ డౌన్ పేమెంట్ కట్టి తీసుకోవడం చాలా కష్టం అయిపోతుంది అట్లా సపోర్ట్ చేసేవాళ్ళు కూడా లేరు అందుకని నేను బైక్ తీసుకోవాలనే ఆలోచనని మొదలుపెట్టాను దానికి ఏం చేశాను నేను ఈ సైకిల్గా ఉన్నవాడు ఒక దగ్గర చీటీ వేసుకున్నాడు చూడండి ఇంప్లిమెంటేషన్ ఎలా వచ్చింది అంటే నీ దృష్టి నీ ఆలోచన నీ చేస్టులు ఈ మూడు వచ్చినప్పుడు నేను ఇది ఎప్పుడు అనుకున్నాను రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతంలో సైకిల్ మీద ఉండేవాడు రెండు వేల పది అంటే జస్ట్ వన్ వన్ ఇయర్ టైంలో కొత్త బైక్ తీసుకున్నాను వెళ్ళి అంటే ఏంటి నా ఆలోచన అలా ఉంది దాని తగ్గ అంటే సేవింగ్స్ కూడా దాని మీదకి వెళ్ళిపోయాను చీటి పాడుకున్నాము బైక్ కొనుక్కున్నాము వచ్చేసింది తర్వాత ఏమనుకున్నాను బైక్ మీద జర్నీ చేసి 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 కార్ వస్తే బాగుంటుంది అనుకున్నాను రెండు వేల పదిలో బైక్ తీసుకున్నాను నేను రెండు వేల పదిహేడులో కార్ వచ్చింది నాకు అదే ఎలా పెరుగుతుంది అంటే నీకు కంఫర్ట్ కూడా మనం చూసుకుంటూ ఉంటాం ప్రతి ఒక్క వ్యక్తి కంఫర్ట్ చూసుకుంటాం ఇక్కడ మనీ అనేది ఒక ఎనర్జీ ఈ మనీని బట్టి మీకున్న వనరులు అంటే మీకున్న భౌతిక సంపద అంతా వస్తుంది ఈ రెండు వేల పదిలో బైక్ మీద ట్రావెల్ చేసాను నేను రెండు వేల పదిహేడులో కార్కి ఎలా రీచ్ అయ్యానంటే ఈ మధ్యలో హోంవర్క్ చేసి ఉంటాను నేను దాన్ని ఎలా రీచ్ అవ్వాలి దాని తగ్గ పరిస్థితులు ఏంటి మనకున్న పరిస్థితులు ఏంటి ఇవన్నీ కూడా వెరవేసి ఉంటాయి ఇప్పుడు ఈ రోజున కారులో ట్రావెల్ చేస్తున్నాం కార్ తీసుకుని కూడా ఒక ఫైవ్ ఇయర్స్ అయిపోయాయి అంటే చూసారా ఒక సైకిల్ దీని ధ్యానంలోకి వచ్చినప్పుడు సైకిల్తో ట్రావెల్ చేశాను నేను ఈ రోజున కారులో ట్రావెల్ చేస్తున్నానంటే ఇది ఇదంతా జరగడానికి ఒక పన్నెండు సంవత్సరాల టైం పట్టింది పన్నెండు పద్నాలుగు సంవత్సరాల టైం పట్టింది నెక్స్ట్ ఏముంటుంది ఇంకా ది బెస్ట్ కార్లు తీసుకోవాలి ఇంకా బాగా ది బెస్ట్గా ఫైనాన్షియల్గా ముందుకెళ్ళాలి ఇట్లాంటి ఆలోచనలు ఉన్నప్పుడు ప్రజెంట్ మళ్ళీ మనం దాని తగ్గ సాధ్యసాధ్యాలు చూసుకుని దాని తగ్గ వర్క్లో మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ముందుకెళ్తాం ఇందాక కూడా మీరు అన్నారు కదా మన ఒక మెరాక్లస్ థాట్ పెట్టుకుంటే దాని తగ్గట్టు హోంవర్క్ ప్రిపరేషన్ అనేది ఎదురవుతుంది అని అంటే ఆ హోంవర్క్ ప్రిపరేషన్ కూడా మనమే స్వయంగా వెళ్ళి కల్పించుకుని క్రియేట్ చేసుకోవాలి లేదా అదే ఆటోమేటిక్గా ఏర్పడుతుంది ఆటోమేటిక్గా ఏర్పడుతుంది మీరు ఎవరి కోసం అయితే ఎదుగుతున్నారో ఆ వ్యక్తి మీకు ఎలాగైతే జీవితంలో తాడసపడతాడో అలాగే మీరు ఏదైతే ఎదుగుతున్నారో అది కూడా మిమ్మల్ని తాడసపడి ఆ పరిస్థితులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాగా అర్థం చేసుకోవాలంటే మీరు ఒక గురువు కోసం ఎదుగుతున్నారు అనుకోండి అంటే మీరు సిద్ధంగా ఉన్నారు శిష్యుడిగా నేర్చుకోవడానికి ఆ గురువు మీ దగ్గరికి వస్తారు లేదనుకోండి మీకు సిద్ధంగా లేదు సగం సగంగా ఉన్నారు ఓ పక్కన నేర్చుకుందాంలే చూద్దాంలే వచ్చినప్పుడు ఇట్లాంటి ఉన్నప్పుడు ఒకసారి అతను తారసపడచ్చు తారసపడకపోవచ్చు అలా కూడా జరుగుతాయి ఇప్పుడు కొన్ని మంది కొన్ని గోల్స్ ఉంటాయి ఆ గోల్స్ కావాల్సిన అన్నీ చేస్తూ ఉంటారు లైక్ ఎంత ఇదొక్క స్టెప్ అవుతే నాకు వచ్చేస్తుంది అనేది ఇట్ బి ఒక ఓట్ అని అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఒక వన్ స్టెప్ అవే అన్నట్టు ఉంటుంది అన్నీ ప్రిపేర్డ్గా ఉంటాయి కానీ అన్నీ ప్రిపరేషన్ అయింది హోంవర్క్ అయింది గోల్ దగ్గరలో ఉంది కానీ మేనిఫెస్టేషన్ అవ్వదు ఎందుకట్లా ఇది చాలా ఇంపార్టెంట్ మీరు బాగా అడిగారు ప్రతి ఒక్క లైఫ్లో కూడా జరిగేది అది ప్రతి ఒక్కరికి కూడా అంక అయిపోయింది అనుకుంటారు రీచ్ అయిపోయామనుకుంటారు నెక్స్ట్ మినిట్ అనుకో కానీ లాస్ట్ మినిట్లో అది మనకు క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకంటే ఒకటి ఆ యొక్క సమయానికి తను ఇంకా సంసిద్ధత ఇంకా అవ్వాల్సి ఉంటుంది ఒక యాంగిల్ ఇంకోటి ఏంటంటే ఇట్లా అనేక సార్లు ట్రై చేసినా కూడా అది రీచ్ అవ్వకపోతే అనేక సార్లు ట్రై చేసినా లాస్ట్ మినిట్లో పోతుంది అనుకున్నప్పుడు తన యొక్క పని అది కాదని తన యొక్క పని అది కాదని మనం దాన్ని పూర్తిగా వదిలిపెట్టేసి మనం మళ్ళీ ఇంకో వెళ్ళి వెళ్ళిపోవాలి ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా అది అవ్వట్లేదు అంటే ఇంకా దాన్ని వదిలిపెట్టేసేయాలి నీకోసం ఇంకోటి ఏది ఎదురు చూస్తుందని మనం వెళ్ళిపోవాలి మళ్ళీ ఇప్పుడు తన ఒక పని అది కానప్పుడు తన థాట్స్లో ఎందుకు ఆలోచన వచ్చింది తన టైం ఎందుకు అక్కడ వేస్ట్ అయింది మనం హిందూ సనాతన ధర్మం ఏం చెప్తుందంటే పునర్జన్మ సిద్ధాంతం నమ్ముతాం సార్ కూడా ఒక సందర్భంలో ఏం చెప్పారంటే సార్ యొక్క గురువు గారు సదానంద గురుగారు ఈ యొక్క జన్మ ఈ దేని మీద ఆధారపడి ఉంటుందంటే గత జన్మల యొక్క ప్రభావం ఏదైతే ఉందో ప్రెజెంట్ జన్మ మీద ఆధారపడి ఉంటుంది అంటే గత జన్మల యొక్క సారాంశమే మీ యొక్క ప్రజెంట్ జన్మ అంటే తొంభై తొమ్మిది శాతం ఆ యొక్క ప్రభావమే ఉంటుంది ఇక్కడ మీరు ఎంతసేపు మీరు ప్రాకులాడిన ఎంత చేసినా వన్ పర్సెంట్ చేంజ్ చేయగలిగేది మీ లైఫ్లో తొంభై తొమ్మిది శాతం అది ఉంది అందుకోసమే ప్రారంభమే కదా ఈ జన్మ గత జన్మల తాలూ కర్మల తాలూకు ప్రారంభమే ఈ జన్మ కాబట్టి ఈ యొక్క జర్నీలో ఏమవుతుందంటే మీకు అది అడ్డుపడుతూ ఉంటుంది అది రీచ్ అయిపోతే మళ్ళీ మీ యొక్క లైఫ్ స్టైల్ మారిపోతుంది కదా మీరు అనుకున్న గోల్ రీచ్ అయింది అది కాకుండా ది బెస్ట్గా ఇంకోటి ఇంకోటి ఏదో ఎదురు చూస్తూ ఉంటుంది అదేనా ది బెస్ట్గా ఇంకోటి ఏదో ఎదురు చూస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మన గురువుగారు లైఫ్లోనే తీసుకోండి ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుదామని ఎన్నోసార్లు ట్రై చేశారు మూడు సార్లు ఫెయిల్ అయిపోయింది కదా తర్వాత ఒక డాక్టర్ అవుదామనుకుని ట్రై చేశారు అది కూడా ఫెయిల్ అయిపోయింది కదా ఇప్పుడు ఆయన ఈ రోజున ఒక మూమెంట్కి ఫౌండర్గా ఉండాలని అందరికీ ధ్యానం చెప్పాలని ఇది ఎదురు చూస్తుంది కాబట్టి ఆ రోజున అది ఫెయిల్ అయింది అదే ఆ రోజు సక్సెస్ అయి ఉంటాయి కాకపో ఏ జిల్లా కలెక్టర్ అయ్యేవాడు ఆయన అంతవరకే అది చూసుకుని ఆ లైఫ్ ముగి అయిపోయేది అంటే చూడండి ఆయన ఏదైతే చేయాలని ఉందో అంటే విధి అంటారు కదా మన తలరాత అంటారు కదా దానికోసం ఆ రోజున అది క్యాన్సిల్ చేసింది కానీ ఆ రోజు ఆయన బాధపడి ఉంటాడుగా నేను ఎందుకు ఇంటర్వ్యూ దాకా వెళ్ళి లాస్ట్ మినిట్లో ఆ ఇంటర్వ్యూలో అయిపోయి ఉంటే అయిపోతుంది కలెక్టర్ అయిపోయేవారు అవ్వలేనందుకు ఎంత బాధ ఉంటుంది చెప్పండి ఢిల్లీ వెళ్ళి వచ్చి అంత ప్రిపరేషన్ చేసి మూ త్రీ టైమ్స్ తర్వాత మళ్ళీ డాక్టర్ అవుదాం అనుకున్నా ఆ టైంలో మనకి డిసప్పాయింట్ అవుతాం కదా కానీ ఆయన అది ఆ రోజున అది అవ్వలేదు కాబట్టి ఈరోజు మనకి ఒక మంచి మూమెంట్ వచ్చింది ఓకే ఒకటి పెట్టుకున్నాము అవ్వలేదు అవ్వలేదు అన్నప్పుడు కొంచెం బాధపడిన తర్వాత మనం దాని నుంచి బయటకు వస్తాం మనతో మనం చాలా సంభాషణలు చేసుకుని ఇది అనుకోవచ్చు గత జన్మ వాసనలు అనుకోవచ్చు ఏదైనా అనుకుని ముందుకు వస్తాం యుద్ధమే జరుగుద్ది ఆ టైంలో అలాంటి టైంలో ఏం చేసుకుంటే సాధన చేసుకోవాలి సైలెన్స్ అయిపోవాలి డిఫరెంట్ మీన్స్ అనేది ఆ మూమెంట్లో ఎత్తుకుదాం అసలు మన ఒక టైం ఎనర్జీ ప్రెషర్స్ టైం అండ్ ఎనర్జీ అసలు ఈ గత జన్మలు ఒక ప్రభావం పైన పడకుండానే ముందే ఇప్పుడు ఒక థాట్ వచ్చింది ఓకే ఇది నా జన్మ ప్రణాళికల్లో లేదు ఇది యాక్చువల్లీ నా పాస్ట్ లైఫ్ది అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు మనకి చెప్పేస్తే మన పరిస్థితులు బట్టి మనకు తెలిసిపోతూ ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది మనకున్న పరిస్థితులు బట్టి ఒక యాభై శాతం ట్రై చేస్తూ ఉంటాను కదా అది అవ్వలేనప్పుడు ఇంకొక యాభై శాతం ఇన్నర్ చెప్పేస్తూ ఉంటుంది అంటే ఇన్నర్ ఎప్పుడు చెప్పుద్ది మనం దాన్ని కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్లోనే జరుగుతానండి నేను ఒక ఆఫీస్కి వెళ్ళి ఒక పని చేసుకోవాలి నేను ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు నా ఇన్నర్ చెప్పేసేది ఇది ఈ రోజు నీకు అవదు ఆ పేపర్లు అవ్వు రావు అని ఎంఆర్ఓతో ఏదో పని ఉండేది ఆయన ఆ రోజున రాకపోవడం జరిగింది నాకు ఇంటి దగ్గరే బయట చెప్పేసేది నాకు అంటే నా నేను నాకున్న ఇన్చిట్యూషన్ పవర్ వల్ల చెప్పేసేది కానీ నేను పురుష ప్రయత్నానికి వెళ్ళేవాడిని నేను వచ్చేవాడిని తర్వాత ఏ రోజునైతే ఈ రోజు పని అయిపోద్ది అని మన ఇంటి దగ్గర చెప్పేది కరెక్ట్గా అన్ని రెడీ చేసినట్టు ఉండేవి ఆ పని అయిపోయాయి మరి మీకు ముందే తెలిసినప్పుడు ఎందుకు ప్రయత్నం చేయాలి కదా మరి ఆ రోజు మన టైం ఉంది కదా నువ్వు ప్రయత్నం చేయాలి బెటర్ ఉపయోగించుకోవచ్చు కానీ ఇక్కడ మనకి అదే పని అయిన తర్వాత కదా వేరే పనిలోకి వెళ్తాము అంటే ఈ పనితో ఇంకో వేరే పని ముడిపాటు ఉంటుంది ఈ పని అయిన తర్వాత ఇతని ఇచ్చిన పేపర్ బట్టి మనకి నెక్స్ట్ ముడిపటి ఉంటుంది కదా అందుకోసం ఏం చేయాలి దీన్ని ఈ పని చేసిన తర్వాత ఆ పనికి వెళ్తాం కానీ ఈ పని అవ్వకుండా ఆ పని అవ్వదు మనకి ఎలాగో అలాంటప్పుడు మన లైఫ్లో ఏం జరుగుతూ ఉంటుంది అంటే మనకి చెప్పదు ఈరోజు అవ్వదు అన్నప్పుడు మనం నమ్మం నిన్ను నువ్వు నమ్ముకోకి ఈ ఈ తిప్పలన్నీ వచ్చాయి నిన్ను నువ్వు అమ్ముకుంటావు కాబట్టే మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసుకుంటాం ఓకే సో అలా అయితే సపోజ్ సిచ్యువేషన్ అరైజెస్ ఓకే నాకు తెలిసింది ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్ళాలి అది మేనిఫెస్ట్ అవ్వదని నాకు అర్థమైంది సో నేను బాగానే చేసే ప్లాన్ నాకు ఇష్టమైనది ఇది ఒకటి చేసుకోవచ్చు ఓకే అంటే మీకున్న నమ్మకం బట్టి ప్రయత్నం చేసుకుని ఓకే మళ్ళీ చెక్ చేసుకున్నప్పుడు ఓకే కరెక్టే ఇది అవ్వట్లేదు అనుకోవడం మీకు కాన్ఫిడెన్స్ పెట్టు నా ఇన్నర్ బాగానే చెప్తుందని మీకు ప్రాక్టికల్గా జరిగినప్పుడే కదా అది కూడా తెలిసేది ఇంటిది ఆగిపోయాడంటే కూడా ప్రయత్నం చేసి రావడమే కరెక్ట్ అలాగే సందర్భాలు చేస్తూ ఉన్నప్పుడే మీ కూడా ఇన్నర్ని విశ్వసించడం కూడా ఇంకా మరింత ఎక్కువ అవుతుంది ఒక్కొక్కసారి మనము డెసిషన్ ఏం తీసుకోవాలి ఇప్పుడు ఒక మరాక్లెస్ థాట్ అవని ఇలా ఒక గోల్డ్ మేనిఫెస్టేషన్ అవని ఆ మూమెంట్లో ఉన్నప్పుడు మనకి చాలా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటాం అప్పుడు ఒక్కొక్కసారి మన లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల కూడా నువ్వు ఇది చేయలేవని వస్తుంది ఒక్కొక్కసారి ఏమో మన ఇన్నర్ నుంచి కూడా ఇది వద్దు నీకు అని కూడా వస్తుంది ఏదన్నా బోత్ ఆన్సర్స్ ఆర్ నో సరే మన ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నది మన ఇన్నారా లేదా మన సెల్ఫ్ ఆర్ మైండ్ అని ఇప్పుడు కూడా మనిషికి మీరు అడిగినట్టుగా టూ వేవ్స్ వస్తూ ఉంటాయి అప్పుడు మనం ఏ నిర్ణయం తీసుకోవాలంటే ఏదైతే నీ గోల్ ఉందో ఆ గోల్ తగ్గ పరిస్థితులు కనుక అక్కడ నీకు ఉన్నట్లయితే అటువే వెళ్ళిపోవాలి కానీ నీకు నా ప్రజెంట్ ఉన్న అటువే వెళ్ళిపోతే ఇక్కడ ప్రజెంట్ ఉన్న సిచువేషన్కి చాలా ఇబ్బంది అవుతుంది తప్పదు ఈ మహానుభావులు అందరూ కూడా ఎదుర్కొన్నది ఆ వాళ్ళ లైఫ్ స్టోరీల్లో ఎదుర్కొన్నదే అలాంటప్పుడు నువ్వు గనక దాన్ని మీద వెళ్ళిపోయినట్లయితే అయితే నీ గోల్కి తగ్గ పరిస్థితుల వైపు వెళ్ళిపోయినట్లయితే కొన్ని సర్టన్ ఆఫ్ టైంలో ఇబ్బంది పడ్డా కూడా సెట్ అయిపోతాం అట్లా కాదని తవా చూద్దాంలే నీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వీలుగా బాగుందన్నప్పుడు మళ్ళీ ఆ గోల్ రీచ్ అవ్వడానికి టైం తీసుకుంటాం అప్పుడు నీకు ఏది హెల్ప్ చేస్తుందంటే ఒకలాంటి మన ఈ సాధన ఒకటి హెల్ప్ చేస్తుంది ఇంకోటి సైలెన్స్ అయిపోవాలి కదా లేదు అనుకుంటే కనుక ఇం ఇంకోటి కూడా జరుగుద్దు మన జీవితంలో ఎవడో కూడా వస్తాడు నిన్ను అటు గెంటడానికి అంటే నీ యొక్క నమ్మకాన్ని బలోపేతం చేయడానికి ఒక ఫ్రెండ్ రూపంలో రావచ్చు లేదంటే ఒక న్యూస్ పేపర్ రూపంలో రావచ్చు లేదా ఒక బుక్ చదవడం ద్వారా రావచ్చు అంటే నేచరు నిన్నటు నడిపి అంటే టైం అయిపోయింది వెళ్ళిపోవాలనుకున్నప్పుడు కానీ ఇక్కడ నీకు నమ్మకం లేదు అటు వెళ్ళిపోతే ప్రాబ్లం ఫేస్ అవుతాయని కూడా నీ ఒక పక్కన భయం పీకుతుంది కానీ అది వెళ్ళిపోవడానికి నీ యొక్క బలమైన కారణం అది అయితే కనుక నిన్ను ఆటోమేటిక్గా నువ్వు ఫుష్ చేయబడతావు దానికోసం ఇంకొకటి ఏంటంటే దానికోసం పెద్ద వరీ కూడా అవసరం లేదండి స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అంటారు ఒక్కో సందర్భంలో అది అవ్వకపోయినా కూడా నష్టమేమి లేదు ఇంకా అది అయ్యి మనం గోల్ రీచ్ అవ్వడం అంటే ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇది జీవితం అనేది అనంతం అది మనం పునర్జన్మ సిద్ధాంతం కూడా నమ్ముతున్నాం కాబట్టి ఎప్పుడు కూడా అనంతంగా అయిన జీవితం ఉంది కాబట్టి దేని పట్ల వరి అవ్వాల్సిన పని లేదు ఓ పని అయినా అవ్వకపోయినా ఎప్పుడు కూల్గా ఉండడం అంటే నీ ఇన్నర్లో ఎప్పుడు సైలెన్స్గా ఉండడం ఇప్పుడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సముద్రం దగ్గరికి వెళ్తాం బీచ్ దగ్గరికి వెళ్ళడానికి ప్రతి ఒక్కరికి ఇష్టమే ముందు ఎంట్రన్స్ ఎలా ఉంటుంది ఎంత అలజడి ఉంటుంది ఎంత శబ్దాలు చేస్తూ ఉంటుంది ఎంత కెరటాలు వస్తూ ఉంటాయి కానీ ఒక రెండు మూడు కిలోమీటర్ లోపలికి వెళ్ళిపోండి ఎలా ఉంటుంది అక్కడ శాంతి ప్రశాంతత లోపల అలా ఉండాలి పైకి మనం అలా ఉండాలి అది కనుక మనం అలవాటు చేసుకుంటే నీ లైఫ్ ఇంక డాక లేదు ఎస్ అదే ప్రశాంతత బయట జీవించినా ప్రాబ్లం వస్తుంది అందుకన్నా లోపల అలవాటు చేయడం ప్రాబ్లం వస్తుంది అందుకనే సముద్రమే ఒక ఎగ్జాంపుల్ మన లైఫ్కి అదే సార్ కూడా అదే ఇప్పుడు సార్ చూసినప్పుడు కూడా సార్ దగ్గరికి వెళ్ళడానికి మనకు భయం వేస్తుంటుంది కదా ఆయన వేయటానికి ఏం ఊళ్ళో ఉంటారు ఇటు కానీ లోపల ఎలా ఉంటారు ఆయన శాంతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పత్రికారు రచించిన ధ్యాన మహాశాస్త్రం అనే పుస్తకం గురించి మాకు ఎంతో అద్భుతమైన జ్ఞానం అని అందించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా ఈ రోజున మరొకసారి గుర్తు చేసుకునే అవకాశం వచ్చింది మీకు కూడా ధన్యవాదాలు చూశారు కదండి ఈరోజు మనకి మన ప్రియమైన గురువు గారు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు రచించిన ఒక అద్భుతమైన బుక్ జ్ఞాన మహాశాస్త్రం మనకి ఎంతో అద్భుతంగా వివరణగా ఆ బుక్లో ఉన్న కాన్సెప్ట్స్ గురించి మనకు ఆలోచన విధానం గురించి మన ఒక మాటల విధానం గురించి మన గోల్స్ ఎట్లా పెట్టుకోవాలి మనతో మన కనెక్టివిటీ ఎట్లా ఉండాలి అంటూ ఎన్నో కాన్సెప్ట్స్ గురించి ఎంతో అద్భుతంగా జ్ఞానాన్ని అందించిన చంద్రశేఖర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఒక మంచి మాట సెగ్మెంట్లో ఒక చిన్న మాట తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యాన్ని తెలుసుకుందాం నిజానికి మనం ఏం తీసుకెళ్తుంటాము మనకే తెలియదు ఏం తీసుకెళ్తాం జీవితం జీవించటం కోసం కానీ దాన్ని మర్చిపోయి జీవితం సంపాదన కోసం అన్నట్లుగా సంపాదన యంత్రాలుగా నోట్ల మధ్యన అంకెల మధ్యన ఏకాకిగా మారిపోతుంది ఎన్ని ఉన్నా ఎందరు ఉన్నా అనుభవించలేని ఆసక్త అనుభూతికి అందినటువంటి సంపద మానసిక ఆనందం శారీరక ఆనందం తప్పించి నిజమైనది శాశ్వతమైనది అతీతమైనది అయినటువంటి సత్ అంటే ఆనందం ఇది ఎంతమంది పొందగలుగుతున్నాం ఒక్కసారి ఆలోచించండి అజ్ఞానం ఆవేశాలతో కూడినటువంటి పోటీ కరెన్సీ కాగితాల మధ్య బంధింపబడి మోహంతో లోభంతో జీవించే వ్యక్తికి నిజమైనటువంటి ప్రశాంతత స్వేచ్ఛలోంచి పుట్టుకొచ్చే ఆత్మీయతలు ఎలా అనుభూతికి వస్తాయి మరణం తప్పదు పైలోకానికి ప్రయాణం కూడా తప్పదు నా వాళ్ళు అంటూ మోహించినటువంటి బంధాలు నీతో వస్తాయా నానా కష్టాలు పడి మోసాలు అబద్ధాలాడి ఎవరికీ తెలియకుండా పోగు చేసినటువంటి ఆస్తులు డబ్బులు ఎక్కడికి తీసుకువెళ్తాం ఏది మనతో రాదు ఎవరు మనతో రారు మరి అలాంటప్పుడు మనం జీవించిన జీవితం పరిశ్రమ త్యాగం ఇవన్నీ వృధాయే కదా మరి మహాత్ములు హిమాలయ గురువులు పత్రిజీ సాయిబాబా వంటి సద్గురువులు మరణం కూడా అడ్డుకోలేని వాటిని సంపాదించుకోవచ్చు అని కూడా చెప్తున్నారు నిరూపిస్తున్నారు కూడా అటువంటి శాశ్వతమైన సంపదను సంపాదించుకోమని మరీ మరీ బోధిస్తున్నారు మరి ఏమిటి ఆ సంపద ఆ సంపదే ధ్యానం మరణానికి అతీతంగా తీసుకుపోగలిగేదే నిజమైన సంపద ఇదేనండి మరణం తర్వాత మనతో రానిదంతా అబద్ధమే అప్రయోజనమే అటువంటివి పోగు చేసుకోవటం అంటే ఆత్మవంచనతో జీవించటమే మనల్ని మనం మోసం చేసుకోవటమే కాదు ఇతరులను కూడా మోసగించటం అవుతుంది మన లోపలికి ధ్యానం ద్వారా కనుక ప్రయాణం చేస్తే మన అంతరాంతరాల్లోకి చేరుకోగలిగితే మనకు మనం బాగా అర్థమవుతాం నిజమైన శాంతిని ఆనందాన్ని అనుభవించగలుగుతాం మన సహజ స్థితి ఎరుక చైతన్యం దృష్టి ఇవన్నీ కలిసి మనల్ని మంచి జ్ఞానిగా కూడా మారుస్తాయి ఆ జ్ఞానం ద్వారా నేను శరీరం కాదని నేను మనసు కాదని అంతేకాదు ప్రాపంచికంగా పోషించేవి చెప్పుకునేవి ప్రకటించుకునేవి ప్రవర్తించేవి ఏవి నేను కాదు వాటన్నింటికి అతీతమైనటువంటి నేను ఎవరో మనకు అప్పుడు తెలుస్తుంది ఈ జగన్నాటక విద్యా ప్రపంచంలో జీవిస్తూ ఇంద్రియాలకు లంకకుండా అవిద్యలో పడకుండా మితం పరమితం తెలుసుకొని జన్మను గడిపేస్తుంటాం ధ్యానం జ్ఞానం నిజమైన ఎరుకును పెంచుతాయి ఆత్మకు దగ్గరగా జీవింపజేస్తాయి ఆత్మానుభూతిని ఎప్పుడైతే పొందామో మన జీవితం అన్నింటికీ సాక్షిభూతంగా మారుతుంది అది అతీత స్థితి అవధూత స్థితి సద్గురు స్థితి పరమహంస స్థితి ఆ స్థితిలో మరణాన్ని కూడా తెలుసుకోగలం మరణంతో స్నేహం కూడా చేయగలం ఆ ధ్యాన స్థితిని మరణం కూడా మన నుంచి వేరు చేయలేదు ఆ సాక్షిభూత స్థితి జన్మ జన్మలకు మనం మనతోనే తీసుకుపోగలం అదే నిజమైన సంపద మతాలన్నీ దీని గురించే చెప్తున్నాయి మతాల ప్రయోజనం వ్యక్తులందరినీ ఆ స్థితికి తీసుకువెళ్ళటమే మరణం తర్వాత కూడా మనతో వచ్చే నిజమైన సంపద కోసం మరి ఈరోజే ప్రయత్నించుదామా అందుకు సద్గురువుని ఆశ్రయించాలని ఆ సద్గురుని ఆశ్రయించి శాంతి సౌఖ్యాలను సుఖాలను కూడా పొందుదాం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మంచి మాట ఇతరులతో ముగించుకుందాం తిరిగి రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం థ్యాంక్ యూ ఇట్లు మీ రామిరెడ్డి మానస సరోవరం ఇది ఈనాటి కార్యక్రమం ఈరోజు మనకి బ్రహ్మశ్రీ పితామహాపత్రి గారు రచించిన ధ్యాన మహాశాస్త్రం అనే ఒక అద్భుతమైన గ్రంథం గురించి మనకి విజయవాడ పిరమిడ్ చంద్రశేఖర్ గారు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు అవి మంచి మాటతో మనందరినీ ప్రసన్నించారు కల్లం రామిరెడ్డి గారు ఇది ఈరోజు కార్యక్రమం బ్రేక్ మరొక ఇస్తే ఇంకెన్నో విషయాలు తెలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ